देशव्याप्त बीआरएस को मदत अभिवृद्धि सीएम केसीआर अमल संक्षेम पधकाल आकर्षित इतर पार्टी नेतलु गुलाबी गुट की क्यू कड़ी ताजा मध्यप्रदेश माजी सीएम मेनल्लुडु सीएम केसीआर कल मदत प्रकट त्वर तुम बीआरएस प्रकट अटो महाराष्ट्र की चंद्र नेतल सहित सीएम केसीआर तो सवेश हैदराबाद 125 अड़ अंबेडकर विग्रह एर्पाटु गोप्प विषयम को జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర ఏపీ తో పాటు పలు రాష్ట్రాల్లో అన్ని పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతుండగా తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ మేనల్లుడు సంజయ్ యాదవ్ ఆ రాష్ట్ర మాజీ ఎంపీ బుద్ధన్ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు దేశాభివృద్ధిపై వారు సీఎం కేసీఆర్ తో చర్చించారు. అటో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు సైతం సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి చేపడుతున్న దళిత సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించిన కళ్యాణి దోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ రమేష్ జాదవ్ దళిత నేతలు సీఎం కేసీఆర్ ని కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ ఏర్పాటు ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ఇది దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కళ్యాణి దోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ రమేష్ జాదవ్ తో పాటు ముంబై కార్పొరేటర్లు కళ్యాణ్ గైక్వాడ్, సందీప్ జాదవ్, దినేష్ జాదవ్ సీఎం కేసీఆర్ ను కలిసి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై కృతజ్ఞతలు తెలిపారు. హల్దార్ జిల్లాకు చెందిన సర్పంచ్, సంఘటన్ అధ్యక్షుడు శ్యామ్ భవర్, మహారాష్ట్ర రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రతాప్ నలవాడే సైతం సీఎం కేసీఆర్ ను కలిసి తెలంగాణ అభివృద్ధిపై చర్చించారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. త్వరలోనే తాము మరోసారి తమ అనుచరులతో పెద్ద ఎత్తున తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలో తాము భాగస్వాములు అవుతున్నామని స్పష్టం చేశారు. ఇక వీరితో పాటు మహారాష్ట్ర బీఆర్ఎస్ ప్రముఖ నేతలు మాణిక్ కదమ్, విజయ్ దేశ్ముఖ్, ఎమ్మెల్యేలు బాలకసుమన్, జీవన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.